సంతోష్ అవినీతిని మొత్తాన్ని బయటకు తీసుకొస్తానని మీరు అంటున్నారు. సంతోష్ అండి, ఈ మధ్యకాలంలో కాబోయే సీఎం అనేది ఏదో వినిపిస్తుంది, అది అలాంటిది ఏమైనా ఉందా సార్? ఇంటర్నల్గా వస్తుంది కదా సార్, అందుకోసమే సార్ ప్రొజెక్షన్. ఆదిలాబాద్ మొన్న నిర్మల్ మొన్న 3000 మంది లేడీస్ నిలబెట్టింది సార్. అవును, అన్ని మీడియాలో బాగా ప్రముఖ పేరెడ్ లాగా పెట్టేశారు, పెట్టేది వంగి వంగి దండాలు సార్. అవును, చేతగాక కూర్చున్నారు సార్ పాపం వాళ్ళు గంటలు గంటలు. ఎందుకు పెట్టినాడు సార్? చెట్లు ఆడడానికి పోతే ఎందుకంటే ఇంత సన్మానం, పోటా పోటీ నడుస్తుంది. ఈరోజు డీఐజీ డీజీపీ అంటారు ఇంటెలిజెన్స్, ఇక్కడ ఏం కేటగిరీ ఇచ్చిండ్రు. బ్రీఫ్ ఎవరికి ఇవ్వాలి సార్? ముఖ్యమంత్రి కాదు, హోమ్ మినిస్టర్కి అయితే లా అండ్ ఆర్డర్ ఉంటుంది, సీఎంకి ఉంటుంది, ఎక్కడైనా ముఖ్యమంత్రులకు ఉండదు లా అండ్ ఆర్డర్. ఇంటెలిజెన్స్ అనేది ఓన్లీ డీజీ, డైలీ ఎవ్రీడే డిపెండ్ ఆన్ సీఎం ఫంక్షన్కి బట్టి. ఒకవేళ 6 గంటలకు ఇస్తారు, ఒక 7 గంటలకు ఇస్తారు, అయితే ఫోన్, అయితే పర్సనల్గా ఇస్తారు, నోట్ ఇస్తారు. ఇతర దేశాలు ఉంటే కూడా దే ఆర్ గోయింగ్ టు కాల్, ఈ వాట్సాప్ ఇవన్నీ లేనప్పుడు కూడా అప్పుడు ఇంటర్నేషనల్ కాల్ చేయొచ్చు. వినొచ్చిందండి. క్యాబినెట్ మీటింగ్ మాత్రం సీనియర్లు ప్రిసైడ్ ఓవర్ చేస్తారు. ఇంటెలిజెన్సీ అనేది హోమ్ మినిస్టర్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. ఎందుకు ఇవ్వరంటే టెర్రరిస్ట్ ఉంటుంది, పొలిటికల్ యాక్టివిటీ ఉంటుంది, ఓన్లీ సీక్రెట్ ఫర్ సీఎం. ఒక్క వెంగళరావు గారి పీరియడ్లే లా అండ్ ఆర్డర్ విత్, సారీ, బ్రహ్మాందరెడ్డి గారి పీరియడ్లో తెలంగాణ ఉద్యమంలో మొదటిసారిగా మంత్రి అయ్యాడు వెంగళరావు గారు. 1969 మూమెంట్ మార్చి వచ్చింది, 70 ఫిబ్రవరి మార్చి అప్పుడు విత్ లా అండ్ ఆర్డర్ ఇచ్చాడు. ల్యాండ్ ఆర్డర్ కనుక ఐజీ ఇంటెలిజెన్స్ నేచురల్గా, కానీ అప్పుడు హోమ్కి ఇస్తాడు, అడిగితే సీఎం కూడా ఇవ్వాలి కంపల్సరీ. ఆల్మోస్ట్ ఆల్ ఆ పోస్ట్ క్రియేట్ చేసేది ఎవరిని పెట్టాలనేది సీఎం ఛాయిస్ కదా. అవును, 20 ఫామ్లో ఉంటుంది సార్. కొడుకు బిడ్డ పోవాలంటే కూడా సంతోష్ గారికి ఫోన్ చేయాలి. చేసినాక వాళ్ళ పెద్దనాన్న అడుగుతాడు, సీఎం గారిని అడుగుతాడు, ఇట్లా మరి కవితామౌను కేటీఆర్ రావాలనుకుంటారు, రమ్మంటేనే పోవాలి, లేకపోతే లేదు. ఏంటి సార్ అంత ఇంపార్టెన్స్ సంతోష్కి? భగవంతుని తెలుసు సార్, మరుగుమంది అంటాం సార్ మా తెలంగాణ భాషలో, మరుగుమంది పెట్టినట్టుంది ఆయన చూడబోద్ది. అంతకుముందు అరిచి కూడా 2008 వరకు అట్లే ఉండే కదా. ఎవ్రీథింగ్ మనీ, 1000 కోట్ల ట్రాన్సాక్షన్ ఆయన చేతులే. ఎన్ని క్యాండిడేట్లకు మనం కార్పొరేషన్లు ఎన్ని ఇచ్చాను? 3 కోట్లు ఇచ్చాను. అసెంబ్లీలో 6 నుంచి 9 వరకు ఇచ్చాను. 109 అంటే ఎంత? కొన్ని 1000 కోట్ల ట్రాన్సాక్షన్ ఆయనతోటి, ఇచ్చినా తీసుకున్నా అంత ఆయన. బంధువుల పెళ్లిళ్లకు, మన సత్యనారాయణ నోములకు, తద్దినాలకు, చావులకు, అన్నిటికీ ఏదైతే ఉందో మొత్తం ఆయన. 9 మంది సిస్టర్సు, ఒక బ్రదర్ అనుకోండి, ఒక బ్రదర్లో ఒక కొడుకును వాళ్ళ వదినే దగ్గర ఇస్తున్నాడు, ఒక రమ్య అని, రమ్య తర్వాత ఇంకొక మన తేజేశ్వరరావు అని కన్నయ్య అంటారు, అతను ఇద్దరు తప్పితే వాళ్ళు ఇంకొక పెద్ద కొడుకుని ఆయన దగ్గర తీశాడు. అందరికీ ఈరోజు అందరి కుటుంబ సభ్యులకు సాయం చేస్తుండే సంతోషం. ఏ పొలిటీషియన్ ఇంతమంది ఇన్ని 100ల మందికి ఏదైతుందో కుటుంబ సభ్యులకు సాయం చేసినా నేను చూడలే. దాంట్లో కేసీఆర్కు సలాం, లాల్ సలాం.